ఇవాళ ఎక్కడికి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ బస్తీకి పోయినా, ఏ కాలనీకి పోయినా, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరాఖండిగా ఒకటే చెప్తా ఉన్నారు. అక్కడ రాష్ట్రంలో 100కు పైచిలుకు స్థానాలు సాధించి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారని, అదేవిధంగా ఇక్కడ మల్కాజ్గిరిలో గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కడా లేని విధంగా భారీ బంపర్ మెజారిటీని గెలిపించుకొని కేసీఆర్ గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి కానుకగా ఇస్తామని చెప్పి ఇవాళ చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే మైనంపల్లి హనుమంతరావు గారి గెలుపు ఎప్పుడో ఖరారు అయిపోయింది, కానీ మేము ఇవాళ పనిచేస్తున్నది మెజారిటీ భారీ బంపర్ మెజారిటీతో మా నాయకుడిని గెలిపించుకోవడానికి చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకోటి, ఇవాళ కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కోలేక మహాకూటమి అని చెప్పి ఇతర పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. అది మహాకూటమి కాదు, దొంగల కూటమి అని చెప్పి మేము చెప్తున్న మాట కాదు, ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ బతుకమ్మ చీరలు కానీ ఏవి ఏ మంచి పని కేసీఆర్ గారు చేస్తున్నా దానికి ఇవాళ ఆ మహాకూటమి నాయకులు అడ్డుపడతా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడే ఇట్లా చేస్తే రేపటి రోజు ఇంకేం చేస్తారని చెప్పి ఇవాళ వాళ్ళు అనే పరిస్థితి. అదేవిధంగా ఇతర పార్టీలను విమర్శించే పని మాది కాదు, కానీ మేము ఇంతకుముందు ఏం చేసాం, ఇక ముందు ఏం చేయబోతున్నాం అనే నినాదంతో మేము ముందు పోతా ఉన్నాం. ఇంకోసారి కారు గుర్తుకే ఓటేసి మైనంపల్లి హనుమంతరావు గారిని గెలిపేయాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటాం. థ్యాంక్ యూ.